తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా చేసిన సీఎం కేసీఆర్ ప్రపంచంలో మన దేశాన్ని అగ్రస్థానానికి తీసుకుపోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక యువజన సర్వీసులు పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు। महबूब नगर जिला केंद्रंलोनी न्यू टाउन लो उन्न बीआरएस पार्टी कार्यालयंलो बेड़ बुडग जंगम हक्कुल पोराट समिति जिला अध्यक्षुडु सिरिगिरी श्रीनु बीआरएस पार्टी नायकुडु एमडी खाजा पाशा आध्वर्यंलो सुमारु 300 मंदी नायकुलु कार्यकर्तलु विविध पार्टील नुंची मंत्री समक्षंलो अधिकार पार्टीलो चेरारु। ई संदर्भंगा भारीगा हाजरैन पार्टी नायकुलनु उद्देशिंची मंत्री प्रसंगिंचारु। బీఆర్ఎస్ ఏర్పాటుతో తెలంగాణ మాదిరిగానే అన్ని రాష్ట్రాలు బాగుపడతాయని అన్నారు। దేశంలో ఎక్కడా లేనట్లుగా తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన తాగునీరు, 2016 3016 ఆసరా పింఛన్లతో సహా అనేక పథకాలను మిగతా రాష్ట్రాలలో అమలు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించనున్నట్లు తెలిపారు। తెలంగాణ మాదిరిగానే దేశాన్ని బాగు చేస్తామన్నారు। తోడు నీడ కరువైన సంచార జాతులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఓ ఆసరా లభించిందని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు। గతంలో ఒక్క పథకం కూడా అమలు కాని వీరికి దళిత బంధు ద్వారా అండగా ఉంటామని అన్నారు। బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత జిల్లాలో మొట్టమొదటి పార్టీ చేరికల కార్యక్రమంలో మొత్తం బేడ బుడగ జంగాల నాయకులంతా కదలి రావడం సంతోషంగా ఉందన్నారు। బుడగ జంగాలకు హైదరాబాద్ నగరంలో ఆత్మ గౌరవ భవనానికి ఖరీదైన స్థలం, నిధులు కూడా అందించినట్లు గుర్తు చేశారు। బుడగ జంగాలు వివిధ రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తుంటారని, ఆ క్రమంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అక్కడి ప్రజలకు తెలియజేయాలని అన్నారు। అమర్ రాజాతో మహబూబ్ నగర్ పారిశ్రామికంగా మరింత ముందుకు దివిటిపల్లి వద్ద సుమారు 10,000 కోట్లతో ఏర్పాటవుతున్న అమర్ రాజా ఫ్యాక్టరీ వల్ల పారిశ్రామికంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు। ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి పరిశ్రమ ద్వారా ఉపాధి కలుగుతుందని, అనుబంధ పరిశ్రమలు కూడా రావడంతో ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు। విస్తారంగా జాతీయ రహదారులు, రైల్వే నెట్వర్క్ అందుబాటులో, అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం వల్ల భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మరిన్ని భారీ పరిశ్రమలు రానున్నాయని ఆయన తెలియజేశారు। మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, బేడా బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోడిగంటి నర్సిమ్మ తదితరులు పాల్గొన్నారు। जिला अध्यक्ष 300-400 मंदिर पार्टी अंदर कल देश देशा अनेक रकाल व्यापार राष्ट्र दादापू जनाभा राष्ट्र जनाभा प्रभुत्म सहकार मन मन बतिना ऊर्जा बति वचना ऊर्जा उल्ला तरह పేదవాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చేది ఈ ప్రభుత్వం। నేను రావాలనుకున్న రోజు ఇస్తానంటే ఆ రోజులనే మార్చినటువంటిది। మంచి నీళ్ళు లేక దూరం పోయేది।